ఒక్కొక్క రంగం సంక్షోభం వైపు ప్రయాణిస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కోచింగ్ సెంటర్ల చుట్టూ, లైబ్రరీల చుట్టూ అనేక మంది ఏఐసిసి నేతలతో కలిసి ప్రయాణించి నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. మెగా డిఎస్సి వేస్తామన్నారు. మెగా డిఎస్సి 25,000తో మేము మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించి మెగా డిఎస్సినే దగా డిఎస్సిగా మార్చి గతంలో ఉన్నటువంటి కేవలం 5,000కి ఇంకొక 5,000 పెంచేసి ఇటీవల ఉపాధ్యాయులకి ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకి రకరకాల ప్రమోషన్లు వచ్చినప్పటికీ అనేక ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీల కోసం డెఫినెట్గా అన్నీ కూడా నింపాల్సినటువంటి అవసరం ఉంది. మెగా డిఎస్సిని ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సిని పోస్టుల సంఖ్య పెంచాలి. 25,000కు పైగా ఖాళీలు ఉన్నాయి కాబట్టి 25,000 డిఎస్సి పోస్టులు వేయాలని చెప్పి విద్యార్థులు పెట్టినటువంటి డిమాండ్ కాదు ఇది. ఈ డిమాండ్లన్నీ కూడా ఇలా నిరుద్యోగ యువకులు పెడుతున్నటువంటి ప్రతి డిమాండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ. 1:100 పిలవాలి, గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్కి అని చెప్పి గతంలో బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేక మంది కోచింగ్ సెంటర్లో ఎక్కడ చిన్న ధర్నా జరిగినా బైనాక్యులర్లో చూసి అటెండ్ అయ్యేటువంటి మేధావులందరూ కూడా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అదే. 1:100 ఇస్తామని చెప్పి ఇలా మోసం చేసి ఇక కేవలం 1:50 మాత్రమే పిలుస్తామని చెప్పి ఇలా నిర్లజ్జగా ప్రకటించడం అనేటువంటిది నిరుద్యోగ యువకులని మోసం చేయడం కాదా అని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదొక్కటే కాదు, మీరు గ్రూపు ఉద్యోగాలు పెంచుతామన్నారు, గ్రూప్ 3, 2 ఉద్యోగాలు పెంచుతామన్నారు, 2,000, 3,000 చేస్తామన్నారు, ఏదో నామమాత్రంగా కొన్ని పెంచారు. ఇప్పుడేమో సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇదన్నీ కూడా చూస్తూ ఉంటే ఇలా చాలా స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని హామీలని ఇలా గోతి దవ్వి పాత పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావాలి. నిరుద్యోగ యువకులందరూ కూడా రోజు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో, రోజు టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర కావచ్చు, రకరకాల ఉద్యమ కేంద్రాల దగ్గర నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి మొర పెడతా ఉంటే వాళ్ళని అన్నింటినీ రకరకాల ముద్రలు వేసి మీరు రాజకీయ పార్టీ వాళ్ళు, మీరు పలానా వాళ్ళు, ఎవరో రెచ్చగొడుతున్నారు, ఏమో చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప